ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా మీరు వాళ్ళ మాయ నుంచి బయటపడకపోతే ఎలా అని జరిగింది వదిలేద్దాం అక్క. ఇప్పుడు నాకు నా భర్త బయటికి రావడం ముఖ్యం. కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అత్తయ్య వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించు. నేను నీ గురించి ఆలోచించడం లేదు, ఇక వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచిస్తాను? మరీ ఎంత పట్టుదల పనికి రాదక్క. నేను కొన్ని విషయాల్లో ఇలా ఉంటానని నీకు తెలుసు. నువ్వు ఇలా మాట్లాడడంలో అర్థం లేదామని. ఇదే నీ చివరి మాట? అవును. ఇప్పుడు మనం వెళ్ళి ఎస్ఐ గారు యాక్సిడెంట్ చేసింది కృష్ణ కాదు శ్రీకరే, మాదే పొరపాటు అయ్యింది అని మీరు నేను ఒప్పుకోవాలి. శ్రీకర్ మీద కూడా ఎలాంటి కేసు మేము పెట్టదలుచుకోలేదు అని చెప్పాలి. అప్పుడు ఆ కృష్ణ గారు కాలర్ ఎగరేసుకుంటూ తాజాగా తిరుగుతుంటాడు. అది కరెక్టా చెప్పండి? ఈసారి మాత్రం వాణ్ణి అనిహారికని వదలను. ఎక్కడికి బయలుదేరా బాబుని? నేను బయటికి వెళ్ళిపోతాను బాబా. నేను మీ ఇంట్లో ఉన్నాననే కదా, అక్క నాకు సహాయం చేయడం లేదు. కష్టం వచ్చినప్పుడే కదా ఆదుకోవాలి. అలా అండగా నిలబడినప్పుడు అనుబంధాలు మాత్రం నిలబడతాయా? నేను నిన్ను చాలాసార్లు కష్టాల్లో ఆదుకున్నాను, నువ్వు నన్ను ఇప్పుడు ఆదుకోవడం లేదు అని నన్ను దెప్పుతున్నావా? నేనే అలా అనలేదు. ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్న తీరు అలాగే ఉందవని. అలా అని నువ్వనుకుంటే అది నా ప్రాబ్లం కాదు. అయినా నాకు కావాల్సింది వాదన కాదు, పరిష్కారం. గాయం ఒకచోట తగిలితే మందు మరోచోట రాసినట్టు. సమస్య మొదలైంది ఆ ఇంటి నుంచి అయితే నువ్వు పరిష్కారం ఈ ఇంటి దగ్గర కావాలనుకుంటున్నావు. నేను అడిగింది చెయ్యవని ఇక నేను ఆశలని చంపుకుంటాను. నీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. తొందరపడకవని, సమస్యకు పరిష్కారం ఏదో ఒక రకంగా దొరుకుతుంది. మనం కూర్చుని మాట్లాడుకుందాం. నాకంత సమయం లేదు బావా. అక్కడ నా భర్త చెయ్యని తప్పుకి స్టేషన్లో ఉన్నాడు. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నేను బయలుదేరుతాను. అవని సుజాత, అవని నాపు సుజాత. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.